हेलो फ्रेंड्स, वेलकम टू दि शरत मल्टीवर्क्स। नेनु मी शरत नि। ई रोजु ई टापिक लो मनम वच्चेसि 5 पिन सॉकेट की गानी 2 पिन सॉकेट की गानी अंटे अलांग विथ स्विच कनेक्शन इस्तां कदा फ्रेंड्स, अंदुलो फेस न्यूट्रल मनमु ఒకటి సాకెట్ కి ఒకటి స్విచ్ కి ఇస్తాం। అదే విధంగా కామన్ గా ఒక వైర్ మనం సాకెట్ నుంచి అలా స్విచ్ కి అనేది ఇస్తాం। సో ఈ సాకెట్ కి అదే విధంగా స్విచ్ కి చే ఫేస్ న్యూట్రల్ ఏది కరెక్ట్ గా ఇవ్వాలి, ఫేస్ ఎక్కడ ఇవ్వాలి, న్యూట్రల్ ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపెడతాం ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఈ 5 పిన్ సాకెట్ అలాంగ్ విత్ స్విచ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలని చూపెడతాను। అదే విధంగా ఇది సింగిల్ కంపార్ట్మెంట్ బాక్స్, ఇందులో మనకు వచ్చేసి 2 వైర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్। అదే విధంగా ఇప్పుడు ఈ స్విచెస్ కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇందులో ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఫేస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, జనరల్ గా ఫేస్ న్యూట్రల్ ఎక్కడైతే ఇవ్వాలనేది మీకు ఇప్పుడు చూపెడతాను। ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ 5 పిన్ సాకెట్ కి అదే స్విచ్ కి కామన్ గా ఉన్న ఈ కింది పాయింట్ నుంచి ఈ విధంగా ఒక కామన్ వైర్ అనేది అయితే ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ విధంగా కామన్ వైర్ అనేది అయితే ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్। అదే విధంగా నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చిన చూసినట్లయితే మనకు ఈ 5 పిన్ సాకెట్ దగ్గర పిన్స్ మీద ఎల్ అండ్ ఎన్ అనేది ఉంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్, అదే విధంగా ఇక్కడ ఎన్, అంటే మనకు వచ్చేసి ఎల్ ఇండికేషన్ ఏంటంటే లైవ్ అని అర్థం ఫ్రెండ్స్, ఎన్ అంటే న్యూట్రల్ అని అర్థం। జనరల్గా న్యూట్రల్ని న్యూట్రల్ అని అంటాం మన వాడుక భాషలో కూడా, కాకపోతే ఎల్ లైవ్ అనేది మాత్రం మనం ఫేస్ అని వాడతాం ఫ్రెండ్స్ ఇందులో। సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక పిన్ ఖాళీగా ఉంది కదా ఫ్రెండ్స్, అంటే స్విచ్ పై భాగంలో, అదేవిధంగా మనకు ఎన్ న్యూట్రల్ అనేది ఖాళీగా ఉంది। ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ ఇద్దాం, అదేవిధంగా ఇక్కడ లైవ్ అంటే ఫేస్ అనేది మనం ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి। సో లాస్ట్ వీడియోలో మనం ఫేస్ న్యూట్రల్ ఎలా ఫైండ్అవుట్ చేయాలి, ఒక 2 వైర్స్ ఉంటే మాత్రం మీకు చూపెట్టాను। సో అది ఫైండ్అవుట్ చేసినాక ఫేస్ ఎలా ఫైండ్అవుట్ చేయాలని, ఫేస్ ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్, అదేవిధంగా న్యూట్రల్ ఇక్కడ ఇవ్వాలి, లేదు ఆపోజిట్లో ఇచ్చినా ఏమవుతుందంటే వర్క్ అవుతుంది, ఇక్కడ న్యూట్రల్ ఇచ్చి ఇక్కడ ఫేస్ ఇచ్చినా సర్క్యూట్ అనేది వర్క్ అవుతుంది, కాకపోతే ఏమవుతుందంటే మనకు ఫేస్ అనేది డైరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులోకి। జనరల్గా నామ్స్ ప్రకారం ఏంటంటే ఫేస్ అనేది మనం స్విచ్కే కనెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ స్విచ్ దగ్గరనే మనకు ఫేస్ అనేది బ్రేక్ అవుతుంది, జనరల్గా మనకు షాక్ కొట్టేది కూడా ఫేస్ ఫ్రెండ్స్, అందుచొప్పునే మనము ఫేస్ అనేది స్విచ్ ద్వారా సర్క్యూట్ కనెక్ట్ పంపిస్తాం, దీని ద్వారా మనకు బ్రేక్ అవుతుంది ఎప్పుడన్నా బంద్ చేసి ఉన్నప్పుడు। సో అది ఫ్రెండ్స్ దీని యూజ్, మనం ఫేస్ వచ్చేసి కంపల్సరీగా స్విచ్కే కనెక్షన్ ఇచ్చుకోవాలి, న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చి వేసుకోవాలి 5 పిన్ సాకెట్కి। ఓకే ఫ్రెండ్స్, మళ్ళొకసారి చూపెడుతున్నా ఫ్రెండ్స్ మీకు, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇదైతే ఫేస్ చూడండి, లైట్ వచ్చింది ఇక్కడ, ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ వచ్చేసింది కాబట్టి ఇది మనకు ఫేస్, ఇది న్యూట్రల్. సో ఈ ఫేస్ వైర్ అనేది ఏదైతే ఉందో మనము స్విచ్కి అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, ఈ పార్ట్లో ఉన్న ఫేస్ వైర్ అనేది మనము మీరు ఇక్కడ చూసినట్టయితే స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి, అదేవిధంగా ఈ పార్ట్లో ఉన్న న్యూట్రల్ వైర్ వచ్చేసి ఈ 5 పిన్ సాకెట్ యొక్క న్యూట్రల్ కనెక్షన్స్కి ఇవ్వాలి, ఓకే ఫ్రెండ్స్। కనెక్షన్స్ అయితే జాగ్రత్తగా ఇవ్వండి, ఇక్కడ చూసినట్టయితే మనకు ఫేస్ వస్తుంది, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మెయిన్ బంద్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా డైరెక్ట్గా చేయకండి కరెంట్ ఉన్నప్పుడు, కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, అందుకోసం అని మెయిన్ బంద్ చేసుకోండి, ఈ విధంగా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్త। ఫేస్ ఫిట్ చేసేటప్పుడు అది స్లిప్ అయ్యి వైర్ బెండింగ్లో ఏమన్నా వచ్చి తాకితే షాక్ కొడుతుంది, అందుకోసం అనే చెప్తున్నాను మెయిన్ బంద్ చేసుకోండి, చూడండి ఫేస్ ఇది, మీరు ఇక్కడ చూసినట్టయితే ఫేస్ ఇది కాబట్టి స్విచ్కి ఇచ్చా, ఇప్పుడు మనం న్యూట్రల్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ న్యూట్రల్ ఈ విధంగా దీనికి ఇచ్చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నారు కదా, ఇదిగోండి ఫ్రెండ్స్ ఫేస్ ఇది న్యూట్రల్, మనం ఎప్పుడైనా ఫేస్ స్విచ్కే ఇవ్వాలి, స్విచ్ ద్వారానే ఫేస్ అనేది కట్ చేసి సాకెట్కి అనేది పంపివ్వాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక మెయిన్ మోటో వచ్చేసి ఫేస్ న్యూట్రల్ కనెక్షనింగ్ ఎలా ఇవ్వాలి పర్ఫెక్ట్గా అనేది ఈ వీడియో ఒక మెయిన్ మోటో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి, నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుద్దాం।